లింగ నిర్ధారణ మానవులో ఎన్ని జతలు క్రోమోసోములు ఉంటాయని చూస్తాం మనం ఏమ్మా 23 జతలు అంటే మానవులు చూసేసరికి 23 జతల క్రోమోసోములు కలిగి ఉంటాయి. ఒక జత ఏంటమ్మా, ఒక జత మిగతా 22 జతలు ఏంటి? 22 జతలు దైహిక క్రోమోసోమ్. ఇక్కడ పురుష జీవుల్లో అలాగే స్త్రీ జీవుల్లో ఒక జత లైంగిక క్రోమోసోమ్తో 22 జతలేమో దైహిక క్రోమోసోమ్ ఉంటాయని తెలుసుకోవడం మానవుల్లో. ఏమ్మా ఇప్పుడు మనకి పురుష జీవుల్లో ఉండేటువంటి క్రోమోసోమ్ ఏంటి? పురుష జీవి ఎమ్మాలో ఉండే క్రోమోసోమ్లు ఎక్స్ వై. ఎమ్మా స్త్రీ జీవుల్లో ఉండేటువంటి క్రోమోసోమ్లు స్త్రీ జీవి కలిగి ఉండేటువంటి క్రోమోసోమ్లు ఎక్స్ కే. ఇక్కడ చూడండి ఎక్స్ వై ఉన్నాయి, ఎక్స్ఎక్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఎక్స్ వై ఉన్నట్లయితే దీన్ని విషమ సంయోగ బీజ విషమ సంయోగ బీజాలు లేకుండా అసమాన సంయోగ బీజాలు సమానంగా లేవు. ఎక్స్ వై వేరువేరుగా ఉన్నాయి కదమ్మా, కాబట్టి అసమాన సంయోగ బీజాలు అంటారు. లేకపోతే వాటిని విషమ సంయోగ బీజాలు. మరి సంయోగ బీజాలు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? స్త్రీ జీవులు, స్త్రీ జీవుల్లో ఉండేవి ఏంటమ్మా? సమ సంయోగ బీజాలు, సమ సంయోగ బీజాలు. ఇప్పుడు మనకి స్త్రీ జీవులో అలాగే పురుష జీవులో ఉండేటువంటి సంయోగ బీజాలు రెండు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి పురుష జీవుల్లో విషమ సంయోగ బీజాలు అంటున్నాం. ఇక్కడ స్త్రీ జీవులు ఒకరికి ఎక్స్ఎక్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి సంయోగ సమసంయోగ బీజాలు. ఇక్కడ మనకు సాధారణంగా లింగ నిర్ధారణ, ఇక్కడ చూడండి మానవునిలో లింగ నిర్ధారణ అంటున్నాం. లింగ నిర్ధారణ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని చూస్తే క్రోమోసోముల మీద ఆధారపడి ఉంటుంది. ఏమ్మా ఇక్కడ మనకి క్రోమోసోములు పురుష జీవులో ఎక్స్ వై ఉంటాయని అంటున్నాం, స్త్రీ జీవిలో ఎక్స్ఎక్స్ ఉంటాయని. సాధారణంగా మనకి మన ఏరియాలో ఒకవేళ వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుట్టడం కానీ ముగ్గురు అమ్మాయిలు పుట్టడం కానీ జరిగిందనుకో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకుండా ఇంట్లో భర్త కానీ లేకుండా అత్త మామయ్య కానీ సాధారణంగా ఏమంటూ ఉంటారు? మాకు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలంటూ ఉంటే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, మూడోసారి కూడా అమ్మాయే పుట్టింది, ఈమె మా ముద్దు, ఈమె నాడు అమ్మగారింటికి పంపించేస్తున్నాం అనేటువంటి సందర్భాలు అనేటి రకరకాల వివాదాలు కూడా తెర మీదకి వస్తూ ఉంటారు. సాధారణ గమనించారా కారణం ఏంటి అంటే లేడీ స్త్రీ జీవి కావాలంటే స్త్రీ జీవిని, పురుష జీవి కావాలంటే పురుష జీవిని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ లింగ నిర్ధారణ వాడి మీద ఆధారపడి ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? లింగ నిర్ధారణ పురుష జీవుల మీద ఆధారపడి ఉంటుంది. లింగ నిర్ధారణ అంటే ఏంటి అనేది మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పురుష జీవి
XY క్రోమోసోమ్స్ ఉంటాయి. స్త్రీ జీవుల్లో XX క్రోమోసోమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడమ్మా ఉదాహరణకి XX స్త్రీ జీవి అంటే స్త్రీ జీవులో ఉండేటువంటి సంయుక్త బీజాలు. అలాగే XY ఏంటమ్మా పురుష జీవిలో ఉండేటువంటి సంయోగ బీజాలు. అని ఇప్పుడు మనకి స్త్రీజీవిని ఇలా చూపిస్తారు తెలుసుగా, ఏమా పురుష జీవిని ఎలా చూపిస్తారా, పురుష జీవి ఏమా ఇక్కడ చూడండి స్త్రీజీవిలో ఉండేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ తోటి పురుష జీవిలో ఉండేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ అంత కలిస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఏర్పడి ఇది స్త్రీ జీవిగా మారుతుంది. అంటే లింగ నిర్ధారణలో స్త్రీ జీవి ఏర్పడుతుంది, ఇది స్త్రీ జీవి ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ ఎక్స్ క్రోమోజోమ్ తోటి పురుషుల్లో ఉండేటువంటి వై క్రోమోజోమ్ కలిస్తే కనుక ఏం జరుగుతుందంటే ఎక్స్ వై క్రోమోజోమ్ తో ఉండేటువంటి పురుష జీవి ఏర్పడుతుంది. అని ఇప్పుడు మనకి లింగ నిర్ధారణ సాధారణంగా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం పరిశీలన చేస్తే పురుష జీవి బిడ్డలు చేసేటువంటి శుక్రకణాల్లో ఉండేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ లేదా వై క్రోమోజోమ్ మీద ఆధారపడి మనం ఆల్రెడీ అండం యొక్క నిర్మాణాన్ని పరిశీలన చేస్తే ఏమా ఫర్ ఎగ్జాంపుల్ అండం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలన చేస్తే అండం యొక్క ఉపరితల భాగాల పైన ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూస్తున్నప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీపీచ కోశాలు అండాలను విడుదల చేస్తాయని మనం చదువుకున్నాం. అలాగే పురుష జీవులు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయని మనం చదువుకున్నాం. అంటే పురుష ప్రతిపత్తి వ్యవస్థ శుక్రకణాల యొక్క ఉత్పత్తిని స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థ అండాల యొక్క ఉత్పత్తిని మనం చూస్తాం. అంటే ఉదాహరణకి అండం యొక్క అండం దీంట్లో పరదీకరణం చేసేటువంటి శుక్రకణాలు ఈ జానా పెన్సిడా అనేటువంటి పొరను చీల్చుకొని ఏమా లోపలికి ఒకే ఒక శుక్రకణం ప్రవేశిస్తుంది. ఆ ఒకే ఒక శుక్రకణం లోపలికి ప్రవేశించిన తర్వాత పదీకరణం పూర్తయి ఏమా సంయుక్త బీజం ఏర్పడుతుంది అన్నమాట. ఈ సంయుక్త బీజం ఏర్పడేటువంటి సందర్భంలోనే లింగ నిర్ధారణ జరుగుతుంది. అంటే సంయుక్త బీజం అభివృద్ధి చెందకుండానే లింగ నిర్ధారణ జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది లింగ నిర్ధారణ, ఏదైతే శుక్రకణం లోపలికి ప్రవేశించిందో ఈ శుక్రకణంలో ఉన్నటువంటి క్రోమోసోమ్ ఎక్స్ అయితే కనుక ఏమా స్త్రీ జీవిలో ఉండేటువంటి ఎక్స్ తో కలిసి ఎక్స్ ఎక్స్ గాను లోపలికి ప్రవేశించిన శుక్రకణం వై అయితే కనుక వై క్రోమోసోమ్ ఈ ఎక్స్ క్రోమోసోమ్ తో కలిసి ఎక్స్ వై క్రోమోసోమ్ గాను అభివృద్ధి చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. అంటే ఇంకా సంయుక్త బీజం ఏర్పడేటప్పటికే లింగ నిర్ధారణ పూర్తయిపోతుంది. లింగ నిర్ధారణ దేని మీద ఆధారపడుతున్నాను, పురుష జీవుల ఆధారపడి లింగ నిర్ధారణ సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే జోనా పెన్సిడా నుంచి ఒక శుక్రకణం లోపలికి ప్రవేశిస్తుందో ఆటోమేటిక్ గా మిగిలినటువంటి శుక్రకణాలు అనేవి కూడా రిమూవ్ అయిపోతాయి. మిగిలిన శుక్రకణాలు స్వీకరించుకుంటుంది. ఒక శుక్రకణం మాత్రమే అన్నం పరదీకరణం చెందుతుంది. వీళ్ళలో శక్తివంతమైన శుక్రకణం లోపలికి ప్రవేశించడానికి కూడా బీజమేషన్ ఆటోమేటిక్ ఏది సంయుక్త బీజంగా అన్నం కాస్త అయిపోతుంది. పరదీకరణం చెందిన తర్వాత సంయుక్త బీజంగా మార్చింది. ఈ సంయుక్త బీజం ఏర్పడే నాటికే లింగ నిర్ధారణ పూర్తయింది. అంటే స్త్రీ జీవ లేకుండా పురుష జీవ అనేది లోపలికి ప్రవేశించిన శుక్రకణం మీద ఆధారపడి పరదీకరణ పూర్తయిన తర్వాత సంయుక్త బీజంలో లింగ నిర్ధారణ పూర్తవుతుంది. ఇలా లింగ నిర్ధారణ పూర్తయినటువంటి సంయుక్త బీజము క్రమంగా ఎక్కడ ప్రవేశిస్తుంది అనేది మనం చూసినట్లయితే స్త్రీ జీవి యొక్క ఫాలోపియన్ నాళాల్లో ప్రవేశిస్తుంది. మనం ఆల్రెడీ స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థ పఠనంలో చేసుకున్నాం. ఐడియా ఉందా మీకు స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థ పఠనంలో చేసాం కదమ్మా. అంటే స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థ చెందినటువంటి ఫాలోపియన్ నాళాల్లో చేసి ఫాలోపియన్ నాళాలు చేసి క్రమంగా గర్భాశయ ద్వారంలో చేరి
గర్భాశయ ద్వారంలో పిండ ప్రతిష్టాపన చేయబడి పిండ ప్రతిష్టాపన ఏమో గర్భాశయ ద్వారకు ఈ సంయుక్త బీజం పతుక్కోవడాన్ని పిండ ప్రతిష్టాపన. పిండ ప్రతిష్టాపన జరిగి క్రమంగా అభివృద్ధి జరగాల్సినటువంటి అవయవాల యొక్క ఏర్పాటు అనేటువంటి జీవిత అభివృద్ధి క్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇది మనకి సంయుక్త బీజం ఏర్పడే నాటికే ఇక్కడ లింగ నిర్ధారణ పూర్తవుతుంది. లింగ నిర్ధారణ పూర్తిగా పురుష జీవుని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ లింగ నిర్ధారణలో కొన్ని రకాలు మనం చూద్దాం.